హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మంత్లీ సిక్స్టీ థౌసండ్ వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే విడల్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూసి అప్లై చేసుకోండి అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మనకి వచ్చేసి ఇక్కడే చూసుకోండి మనకి డేట్ వచ్చేసి మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీ రిలీజ్ కావడం జరిగింది అంటే జూలై ట్వంటీని అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ బ్రతకరు ఒక పోస్ట్లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడే మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇండియన్ నేషనల్స్ ప్రతకరు అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ లాక్ పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి డిఏ టీఏ అలాగే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి సిక్స్టీ థౌజండ్ పైగా మనము మంత్లీ శాలరీ తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి టోటల్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పైగా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి కేటగిరీ వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ కేటగిరీలో మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఒక పైప్ డివిజన్ డివిజన్కి సంబంధించి ఒక పోస్టులకు వచ్చేసి మనకి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో మనకి పోస్ట్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్టులకి త్రీ నాట్ వన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ త్రీ పోస్టులకు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా కానీ చేసినట్లయితే ఒక సంబంధిత విభాగాల్లో అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినట్లయితే ఈ యొక్క పోస్ట్లకైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి మినిమం మనకి ఒక ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని వచ్చి ఉండాలి మినిమం మార్క్స్ వచ్చే చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే తెచ్చుకొని ఉండాలి మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్న ఆ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అటెండెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి టెన్త్ పాస్ అయిన దా టెన్ టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ యొక్క ప్రొడక్షన్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా కానీ లేకోకుంటే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బిఎస్సీ చేసిన యొక్క అయితే అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లో సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసిన త్రీ ఇయర్స్ యొక్క అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే పిఎన్ యూ పోస్ట్లకు వచ్చేసి మనకి ఒక త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన లేకుంటే బిఎస్సి చేసిన అయితే అప్లై చే అప్లై అయితే చేసుకోవచ్చు మిగతా పోస్టులకు సంబంధించి మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి ఈ యొక్క పిఎన్ పిఎండ్ యూ పోస్ట్లకు తప్ప మిగతా అన్ని పోస్టులకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పైప్లైన్ డిజైన్ పోస్ట్లకు వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా డిప్లొమా బిఎస్సీ ఐటీఐ టెన్త్ చదివిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టులకైతే మనకి వేకెన్సీస్కైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకసారి చూసుకొని ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జు జూలై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అదే ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది అదే ఎస్సీ 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 ఎస్టీ క్యాండర్డ్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే టెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదండి ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత మనకు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ ఒక ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫై నేచర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే అడగడం జరుగుతుంది ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అయితే ఉంటుంది ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు ప్రతి ఆన్సర్కి మీరైతే ఆన్సర్ ఒక ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట ఎటువంటి నెగిటివ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు మనకి వన్ ట్వంటీ మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ మార్క్స్కు మనకి ఒక ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ టైప్ అయితే మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చెప్తున్నాం ఎవరే కానీ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే ఒక పోస్ట్లకు సంబంధించి మీకు అర్థం కాదు స్కిప్ అయితే చేయకోకుండా ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి మనకి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికేపుకి ఎటువంటి ఫీజు అయితే లేదండి ఓకేనా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓబీసీ ఏడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఒకటే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ మిగతా క్యాండర్స్ వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే చెప్పాను ఒకసారి అయితే చూసుకోండి ఓకేనా మంచి మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం అలాగే మనకి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఓకేనా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏమి డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ చేసుకోకండి మంచి నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి ఫ్రీగా మిగతా క్యాండిడేట్స్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కాబట్టి మీరు అర్హత అయితే ఈ యొక్క అప్లై చేసుకోండి వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అలాగే కింద నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను అలాగే హౌ టు అప్లై ఆన్ ఆన్లైన్ అని అయితే ఇవ్వడం జరిగింది అందులో క్లిక్ చేసైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన అయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నానుకోను ఒక్క లైక్ కదా చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది సిక్స్టీ థౌసండ్ వరకు అయితే మనకి శాలరీస్ అయితే తీసుకోవచ్చు చేయరగానే ఓకేనా